behave yourself. Drink orange juice. If you don't mind, దీన్ని 1/3 చేసుకుందామా? Stupid idiot, nonsense. Sorry, sorry, sorry. వీడి బదులు నేను సారీ చెప్తున్నాను, మీరు వెళ్ళండి. నానే వెళ్దాం. మా లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా. వలేస్తే దీనికే వలయ్యా. ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి? దానికి వలేస్తాను మావా. రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా? అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను ఏమన్నా లేలా మహల్నా? రే ఇలా చూడరా, రే నువ్వు మారావని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవో చేసావు, అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేశావు. నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేస్తా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా. ఏంట్రా వాడు ఇంకా మారలేదు మావా, డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పనే లేదు. ఆ బిగ్గు చూడు, నువ్వు పళ్ళకొట్లో ఉండుండి బాగా పండిపోయావు. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ, మీరా? మహేష్ లే కదా. మహేష్? అటువంటి వాళ్ళు ఎవరు లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీట్ కదా? కాదు కాదు, ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీట్? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానంటే? ఏమైంది బాబు? నీళ్ళు లోపల చూసి. ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు, టిఫిన్ తో సరిపెట్టేశావు, ఉండి ఫుల్ మీల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్స్? ఓకే ఓకే. సరే ఉండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? రెండు రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, అది అయిపోగానే నేనే నీకు ఫోన్ చేస్తాను. హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది, సిమ్ మార్చా? ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది, నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా, సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజ్కి ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది, డస్ట్? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. అయ్యో ఏం చేయాలి? రమ్య, ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్, నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడడానికి వచ్చాను, ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ. నానమ్మా. ఏంటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది, అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? పెట్టారు పెట్టారు, ఫుల్ మీల్స్ పెట్టారు. అయితే ఓకే, సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్.
బాయ్. ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్స్ తీసుకెళ్ళి ఇచ్చేసారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలేసుకొని తింటాడు. మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనే వయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18, కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వీడు క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో. వెళ్ళి భోంచే. ఉండరా, లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. మార్కెట్ లో ఒక మటర్ చేసావురా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే సరే, నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మటర్ చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతున్నావు? సరే సరే, ముందు ఇక్కడ నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త హంగులు ఏమీ చేయలేదు. నమస్కారం నాన్న, భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుతూ చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇదిగోండి, ఇది మీకు. ఐఎమ్ అడ్వకేట్ అశోక్. హాయ్. ఫోన్ by the touch. Prasha. Chuste ela anipistundi. Chuste kottadu gane undi. Signal adi easy ga dorugutunda? Dorugutundi. Pelli kodiki amma. Alaga. హలో. హాయ్ ప్రీత. ఇట్స్ మీ అశోక్. హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అబ్బాయికి 5 గజాల్లో బ్రేస్లెట్, 10 గజాల్లో చైన్, ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేసేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా? చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీరా సారే పాత్రలు మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చే. చూడండి, ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం, కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ అల్లుడికి ఆఫీస్ లో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా తొందరపడకండి అయ్యా,
కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలు పెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో ఇది కుదిరే బేరం కాదు కానీ. నువ్వు కొంచెం ఊరుకోరా, ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? ఏ చిన్నారు మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. శివ 25 కాసులు ఇస్తావని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. ఏదో మనం వీళ్ళ దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకుని నా చెల్లెలు కష్టాలు పెడతారు, అది ఏడుస్తుంది నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర బేరాలు అర్థం ఏంటి నువ్వు? సిగ్గర్ పిచ్చలా నీకు? నోటుకొచ్చట్టు అడుగుతారు? నేను అబ్బాయి తండ్రిని, నేను ఎందుకు సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముల్చాయా? కుమ్ములు ముల్చాయ్యా, కుమ్ములు ముల్చాయి. అబ్బాయిని కనీ పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లాన్ని కన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు, ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు, ఏ సైజ్ చూసి చెడ్డి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పటికి వచ్చి బంగ్లా కావాలి, కారు కావాలని అడుగుతున్నావు? నీకు చీపు కనిపించట్లా? నేను అడుగుతున్నా, అందరూ అడుగుతున్నారు. నేనైనా పర్లేదు, ఒక కొడుకునే కన్నాను, మీ నాన్న ఇద్దరు కన్నాడు, వసూలు అక్కడ చేసుకోడు. ఏ నువ్వు బయట కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా? ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లడు అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుంది అయ్యా, రండయ్యా. భాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను, నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్యా,